Hi friends, welcome to my channel, My Kids, My World. Na pe Ramya andru ela unnaru baagunnara nenu chaala baagunnanandi meeru ela unnaru anedi comment section lo naato share chesukondi. Ee roju video vachesi head shape experience share chestunnanandi na personal experience. Idi ee video cheyadaniki reason entante few of my subscribers requested akka meeru enduku head shape chestunnaru and reason enti mee experience ni share cheyandi ani cheppesi request chesaru. So andukosam nenu ee video post chestunnanandi. नैन थ्री टाइम टोटल थ्री टाइम हेड शेप ऐक् नीन रीजन वे बाब तो पुटन तीय सो ने अला हेड शेवनेट वन इयर थ्री टाइम हेड शेपा नीन आ डीटेल फोटो चूपा वीडियो ले फर्स्ट हेड शेव वच्चेसी मेडारम सम्मक्क सारक्क दग्गर इच्चामंडी तर्वात वेम्लवाड तर्वात तिरुपति सो ओक्कोक्कटि मीकु एक्स्प्लेन चेस्तानु नेनु असलु एप्पुडु अनुकोलेदु नेनु हेड शेप चेस्तानु अनि चेप्पेसी बट अदि अयिपोयिंदि अलागा मा बाबुतो पाटु नेनु हेड शेव इच्चानंडी मेडारंलो फर्स्ट इच्चानु तर्वात मेडारम के वेल्लिनप्पुडु नाकु आल्मोस्ट लैक् इक्कडि वरकु हेयर उंडिंदि चाला लांग हेयर उंडिंदि सो नेनु अला మేడారంలో మా బాబుతో పుట్టిన వెంటికలు ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చినప్పుడు మేమందరం కలిసి ఇచ్చేసాము నా దగ్గర వీడియోస్ అయితే లేవు ఫోటోస్ ఉన్నాయి అవి చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఇక్కడ ఇచ్చాను అని చెప్పేసి ఇది మేడారం ఇది లాస్ట్ పిక్ అండి విత్ మై హెయిర్ అబౌట్ టు హెడ్ షేవ్ అన్నప్పుడు తీసుకుంది హెడ్ షేవ్ తర్వాత ఇలా దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి అండ్ ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ తర్వాత సెకండ్ వచ్చేసి 1 మంత్ లోపు సెకండ్ టైం హెయిర్ హెడ్ షేవ్ చేయాలి అని చెప్పేసి అన్నారని మేము వేములవాడ వెళ్ళాము యాక్చువల్గా తిరుపతి అనుకున్నాము తను కుదరలేదు సో వేములవాడ వెళ్ళాము సెకండ్ టైం వేములవాడ వెళ్ళి హెడ్ షేప్ చేపించుకున్నాము అందరం అప్పుడైతే నేను అనుకోలేదు బట్ వీళ్ళు ముగ్గురే అవుతున్నారు మామూలుగా జనరల్గా మన తెలుగులో అంటారు కదా ముగ్గురు వెళ్తే ముడిపడదు మంచి జరగదు అది అని చెప్పేసి సో అందుకని బాబా కివి పాప ఇంకా అది ముగ్గురే అవుతున్నారు అని చెప్పేసి నేను కూడా ఇచ్చేసాను సో అది అనుకోలేదు బట్ ఆ హ్యాపెన్ సెకండ్ టైం ఇది వేములవాడ మీ వేములవాడ వెళ్ళేప్పుడు అండి కార్లో తర్వాత హెడ్ షేవ్ చేసుకున్న తర్వాత ఇలా అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత ఆదికి 10 మంత్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ మేము థర్డ్ టైం వచ్చేసి తిరుపతిలో ఇచ్చామండి తిరుపతిలో మేము అందరం వెళ్ళాము 4 మెంబర్స్ నడుచుకుంటూ వెళ్ళాము అండ్ అక్కడ కూడా మేము హెడ్ షేవ్ చేసాము అండ్ దట్ ఇస్ మై లాస్ట్ హెడ్ షేవ్ అండి తర్వాత ఇంకేం అనుకోలేదు ఇంకా ఫ్యూచర్లో ఇస్తానని కూడా ఏం లేదు బట్ అదైతే నేను అనుకోకుండా ఇక్కడ వేములవాడ అండ్ తిరుపతిలో ఇచ్చేసాను మేము తిరుపతికి నడుచుకుంటూ వెళ్ళాము అండ్ పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారు ఆది అయితే ఇన్ఫ్యాక్ట్ హీస్ జస్ట్ 10 మంత్స్ అప్పుడప్పుడే చిన్న చిన్నగా అడుగులు వేస్తున్నాడు 20-30 స్టెప్స్ తను సొంతంగా అంబాడుకుంటూ ఎక్కేశాడు నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను చాలా హ్యాపీగా అనిపించింది కిపాప్ అయితే చాలా సపోర్ట్ చేసింది తను కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ నడిచింది మేము నలుగురం వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ బై గాడ్స్ గ్రేస్ మేము హ్యాపీగా వెళ్ళేసాం హ్యాపీగా వచ్చేసాం అనిపించింది నేను అక్కడ మీకు ఫోటోస్ అనేవి షేర్ చేస్తాను ఇది రైల్వే స్టేషన్లో సెల్ఫీ తీసుకున్నామండి అందరము అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే మనం స్టెప్స్ వెతుకుతామో అక్కడ ఇవి మధ్యలో ఆగినప్పుడు పిక్స్ ఎలా తీసుకున్నాము ఇక్కడ మధ్యలో డిఎస్ని చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మేము వెళ్ళింది కూడా చిన్న పాదం కాదండి పెద్ద పాదం చేసినప్పుడు ఎలా వెళ్తారో ఏంటో అన్న ఒక చిన్న భయం ఉండింది పిల్లలతో కదా అని బట్ మా పిల్లలు అయితే చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ వీడియో ఎప్పుడు చూసినా అసలు ప్రైజ్ లెస్ అన్నమాట ఆది అసలు జస్ట్ 10 మినిట్సే చాలా బాగా ఎక్కేశాడు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది ఇంకా క్యూ పాప అలా క్లైమ్ చేసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఇవి గుండు తర్వాత పిక్స్ అండి మా తిరుపతి ట్రిప్ మొత్తం క్యూ పాప మాటల్లో ఇది అప్పుడు తీసిన వీడియో ఒకసారి వినండి తన మాటల్లో
ఎక్కడొచ్చినాం మనం? మనం తిరుపతి వచ్చాం. తిరుపతిలో ఏ జేజ్ ఉంటాడు? అవునా, జేజకి నువ్వేం చేసినావు? అవునా, ఎవరెవరు చేకురు గుండు? ఎవరికోసం చేకున్నారు గుండు? జేజ నీకేమి ఇచ్చిండు? లడ్డు తిన్నావా? This is my personal experience అండి. కానీ హెడ్ షేవ్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. నాకు రిలాక్స్డ్ గా ఉంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, చాలా రిలాక్స్ గా ఉంది. నాకు ఒక మెయిన్ రీజన్ అండ్ ఎంత హ్యాపీ ఏంటంటే, జనరల్గా ఎప్పుడైనా అమ్మాయిలు రెడీ అవ్వాలన్నా చేయాలన్నా ఎక్కడెక్కువ టైం తీసుకుంటారో అనేది అర్థమయ్యేది కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తెలిసింది, మేము అంత రెడీ అవ్వడం ఒక ఎత్తు అయితే హెయిర్ ఒకటి సెట్ చేసుకోవడం ఒక ఎత్తు అని. చాలా ఏమంటారు, ఇప్పుడు హెయిర్ లేదు కదండి, అందరికంటే ఫస్ట్ నేనే రెడీ అయిపోతున్నాను. ఒకప్పుడు అందరూ మీకు చెప్పలేసుకున్న టైంలో మేము రెడీ అయ్యే వాళ్ళం అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మేము ఫస్ట్ రెడీ అయిపోతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి లేడీస్కి రెడీ అవ్వడంలో హెయిర్లోనే తీస్తుంది అని చెప్పేసి నా పర్సనల్గా నేను ప్రాక్టికల్ లైఫ్లో తెలుసుకున్నాను. నేను చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు హెయిర్ లేదు కదండి, ఆయిల్ పెట్టాలి, ఊరికే కోమ్ చేసుకోవాలి అని అనేది ఏం లేదు. చాలా రిలాక్స్డ్ అండ్ హ్యాపీగా అనిపించింది. అండ్ అంత పెద్ద హెయిర్ ఇచ్చారు కదా, మీకేం అనిపించలేదా అని చెప్పేసి చాలామంది అడిగారు. బట్ అదేం లేదండి, నాకు చాలా అని అవుట్ ఆఫ్ మై పర్సనల్ రిక్వెస్ట్తో నేను ఇచ్చాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా ఉంది. సో మొత్తానికి అయితే అన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఏం లేదు. మళ్ళీ నేను ఫ్యూచర్లో హెడ్ షేవ్ ఇస్తా అనేది ఇక్కడ అనుకోలేదు. ఒకవేళ ఇస్తే చెప్పలేను, బట్ ఇప్పటి వరకు అయితే అంతే అండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై హెడ్ షేవ్. నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా రిలాక్స్డ్గా ఉంది. ఊరికే కోమ్ చేయాల్సిన అవసరం లేదు, ఊరికే హెయిర్ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ కూడా తీస్తున్నాను. సో ఇమీడియట్గా పిల్లలు పడుకోగానే ఈజీగా అని చెప్పేసి చేస్తున్నాను. ఒకప్పుడు అయితే దువ్విందే దువ్వి, తూర్చిందే తూర్చి అన్నట్టు చాలా హెయిర్కే చాలా టైం తీసుకునేది. సో నాకు ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. నాకు చాలా హ్యాపీగా అండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ అండి. రిక్వెస్ట్ చేశారని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ మీకు మా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.